జూన్ 8, 2024 ఈనాడు బిజినెస్ ఎడిషన్లో 7.2% అనే హెడ్డింగ్ తోటి ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడిపి అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏప్రిల్ జూన్ మధ్య 7.3%, అలాగే జూలై సెప్టెంబర్ మధ్య 7.3%, అక్టోబర్ డిసెంబర్ మధ్య కూడా 7.3%గా ఉంది. అయితే ఇది జనవరి మార్చి మధ్యలో 7.2%గా ఉందని ఈ ఆర్టికల్లో పేర్కొన్నారు. ఇదే ఆర్టికల్లో బ్రిటన్ నుంచి 100 టన్నులు బంగారాన్ని తెప్పించాము అని చిన్న పబ్లిష్ చేశారు. బ్రిటన్లో ఆ నిల్వ ఉంచిన 100 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వను భారతదేశానికి తీసుకొచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపాడు. దేశీయంగా సరిపడా నిల్వలు సామర్థ్యం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియజేశాడు. 1991 తర్వాత దేశంలోకి ఇంత భారీగా బంగారం నిల్వలను తీసుకురావడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ఇదే ఆర్టికల్లో ఇదే పేపర్లో మనకి ఇక్కడ డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను నివారించడానికి ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నాడు. దీనివల్ల చెల్లింపుల్లో మోసాలను నివారించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవడానికి వీలవుతుంది. విదేశీ మారకపు నిల్వలు మే 31 నాటికి 4.837 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలియజేశారు. తొమ్మిదో తారీఖు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో కేంద్రానికి మిగులు సాయం అనే హెడ్లైన్ తోటి ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఆర్బీఐ 2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 2.11 లక్షల కోట్ల డివిడెండ్ను సమర్పించింది. ప్రభుత్వ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువైనప్పుడు ఏర్పడే ద్రవ్యలోటును పోర్చడానికి ఈ డివిడెండ్ ఉపయోగపడుతుంది. 2018-19 తరువాత ఆర్బీఐ పెద్ద మొత్తంగా గవర్నమెంట్కి డివిడెండ్ ఇవ్వడం అనేది ఇదే మొదటిసారట. 2018-19 ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్ 1.76 లక్షల కోట్లు మాత్రమే. వివిధ మార్గాల్లో ఆదాయం పెరిగినప్పుడు అధిక డివిడెండ్ చెల్లించడానికి వీలవుతుంది. జూన్ 12 ఈనాడు ఎడిషన్లో ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్ అనే హెడ్డింగ్ హెడ్లైన్ తోటి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇందులో వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలు వచ్చే 3 సంవత్సరాలలో 6.7% వృద్ధి రేటు సాధించే అవకాశం భారత్కు ఉందని పేర్కొంది. 2023-24 భారతదేశం 8.2% వృద్ధిని నమోదు చేసిందని,
ఇది అంచనాల కంటే అధికమని ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. తదుపరి 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు నెమ్మదించి 6.7% వద్ద స్థిరపడిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మన దేశంలో ప్రభుత్వ పెట్టుబడులు అధికంగా ఉండడం ప్రైవేటు పెట్టుబడులు కోలుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు 2.6% ఉంటుందని పేర్కొన్నారు. 2025-26లో 2.7% వృద్ధి రేటు పెరుగుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియా దేశాల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6% వృద్ధి రేటు నమోదు కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.2% పడినట్లు ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో భారతదేశం సాధిస్తున్న వృద్ధి వల్ల 2025-26 నాటికి దక్షిణాసియా దేశాల సగటు వృద్ధి రేటు 6.2% వద్ద స్థిరపడుతుందని తన నివేదికలో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ఈ ఏడాదిలో అమెరికా వృద్ధి 2.5% ఉంటుందని పేర్కొంది ప్రపంచ బ్యాంక్ అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 4.8% ఉండవచ్చని వివరించింది. ద్రవ్యోల్బణం 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటున ద్రవ్యోల్బణం 3.5% తగ్గుతుందని 2025 నాటికి ఇది ఇంకా తగ్గి 2.9% పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.